శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘరానా మోసం. ఉద్యోగాల పేరుతో అమాయకుల వద్ద 30 లక్షలకు పైగా టోకరా. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఎమిరేట్స్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ ఐడి కార్డ్ తయారు చేసి సుమారు 30 మందికి వద్ద 100,000 చొప్పున వసూలు చేసిన సంతోష్ అనే వ్యక్తి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పోలీసుల అదుపులో నిందితులు సంతోష్. అదే కెమెరా కనికి మన కనికి తేడా తీయద్దు మంచి తీసాడు. పోతుంది అది ఇంకా లేదు సార్. పోతుంది అక్కడ పోతుందా లేస్తారా? 6 కేజీలు అక్కడ ఉంటే అక్కడ లేస్తారు. అది కూడా పెద్దగా నేర్పు రోడ్డు. ఇతని విషయం కూడా చెప్తావు చాలా మంది చెప్తా ఇతని విషయం. ఓకే ఓకే. నిషాగర పెద్ద ఎంబ్లెమ్
వీళ్ళని ఏమంటారన్నా వీళ్ళని సిఎస్ఎఫ్ జవాన్ సిఎస్ఎఫ్ జవాన్ ఏమైనా